అక్రూరుడికి రథంలో ఉన్నటువంటి బలరామకృష్ణులే నీటిలోనూ కనిపించారు. ఇదేంటిది? నేను వైకుంఠంలో ఉండే మహావిష్ణువును చేస్తుంటే నా రథంలో కూర్చున్న వాళ్ళు ఇద్దరు కనిపించారే. అక్రూరుడు ఆదిరిపడ్డాడు. అరరే, వీరు రథంలో ఉన్నారు కదా, మరి నాకన్నా ముందుగా ఎట్లా వచ్చి వీళ్ళు నీళ్ళలో ఉన్నారు, మరి ఇక్కడికి ఎలాగొచ్చారు, వాళ్ళు కూర్చున్నారు ఎప్పుడు అనుకొని నీటిలో నుంచి తలపైకెత్తి రథం వైపు చూశాడు. ఉన్నారా అనేదా, అక్కడ రథంలో బలరామకృష్ణులు ఇంతకుముందు ఎలా కనిపించారో అలాగే కనిపించారు, కూర్చున్నారు, అలాగే కూర్చొని ఉన్నారు అనేది. పుళ్ళంగో ఏదో ఊతున్నారు, ఈయన ఏదో తాళం వేసుకుంటున్నారు. ఏంటిది? అక్రూరుడికి మతిపోయినంత పని అయింది. నేను నీటిలో చూసింది మిథ్య, వీరు రథంలోనే ఉన్నారు, ఏ నీటిలో చూసింది అది ఒక కళలాగా ఉంది అనుకొని బుడుంగున మళ్ళీ నీటిలో మునిగాడు. మళ్ళీ బలరామకృష్ణ అలా కనిపించారు అక్కడ. వెంటనే అక్రూరుడు నీళ్ళలోంచి పైకి లేచి మళ్ళీ రథం వైపు చూశాడు. ఏదో నాకన్నా మా చమత్కారంగా ఉంది అని చూశాడు. బలరామకృష్ణుడు మళ్ళీ అదే భంగిలో రథంలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అక్రూరుడు పెద్ద సందేహంలో పడిపోయాడు. బుడుంగున మళ్ళీ నీటిలో మునిగాడు. అప్పుడు అక్రూరుడికి ముందుగా 1000 పడగలగల ఆదిశేషుడు కనిపించాడు. ఆయన నల్లని వస్త్రాన్ని ధరించున్నాడు. ఆయన సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు శిరస్సు వంచి స్తుతిస్తున్నారు. అటువంటి స్వరూపం కనపడింది. ఆ ఆదిశేషుడి మీద శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకు 4 చేతులు ఉన్నాయి. ఆ చేతుల్లో ఆయన పద్మాన్ని, శంఖాన్ని, చక్రాన్ని, గదను ధరించున్నాడు. ఆయన వక్షస్థలంపై శ్రీవత్సమనే పుట్టుమచ్చ ఉంది. మెడలో కౌస్తువ మాణిక్యం ఉంది. ఆయన వరమాల ధరించున్నాడు. గొప్పగా ప్రకాశిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఒక చిత్రం కనపడుతూ ఉన్నది. ఆయన బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవతలు స్తుతిస్తూ ఉన్నారు. అందరూ కూడా సనకుడు మొదలైనటువంటి యోగులు పరబ్రహ్మభావంతో స్తుతిస్తున్నారు. అక్కడ మరీచి మొదలైనటువంటి 9 మంది ప్రజాపతులు, నారద మహర్షి మొదలైనటువంటి భక్త శిఖామణులు ఆత్మబంధువులాగా స్తుతిస్తున్నారు. సంపద, పుష్టి మొదలైనవి, మాయాశక్తి కూడా రూపాలు ధరించి శ్రీకృష్ణుని సేవిస్తున్నాయి అక్కడ చుట్టూ. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపాన్ని అక్రూరుడు దర్శించి ఎంతో సంతోషించాడు. అక్రూరుడికి శ్రీకృష్ణుడి ఎంతో ప్రీతి ఉంది. భక్తి కదా, భక్తి యోగంలో ఉన్నాడు. గొప్ప భక్తి కలిగింది, ఇంకా భక్తి ఎక్కువైపోయింది. అక్రూరుడు గగుర్పాటు చెందాడు. సంతోషం, జ్ఞానం తప్పిపోయింది. కొద్దిసేపటి తర్వాత అక్రూరుడు ధైర్యాన్ని తెచ్చుకొని ఆ విశ్వరూపానికి తల వంచి నమస్కారం చేసి కృష్ణుని ఇలా స్తుతించాడు. అక్రూర స్తుతి: నమస్తే వాసుదేవాయ, నమస్తే వాసుదేవాయ, సర్వభూత క్షయాయ చ, సర్వభూత క్షయాయ చ, ఋషికేశ నమస్తుభ్యం, ఋషికేశ నమస్తుభ్యం, ప్రపన్నం పాహి మాం ప్రభు, ప్రపన్నం పాహి మాం ప్రభు. ఇంకా దండిగా స్తుతిస్తాడు భాగవతంలో: ఓ ప్రభు, సకల ప్రాణుల నివాస స్థానమైన వాసుదేవుడు నువ్వే, ఇంద్రియాల్లో గల అంతర్యామివి నువ్వే, నీకు నమస్కారము, నేను నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు అని స్తుతించాడు. ఆ దివ్య దర్శనంతో అక్రూరుడికి కొద్దిపాటి భేదం కూడా తొలగిపోయింది, ఉండింది కూడా పోయింది. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే శ్రీ మహావిష్ణువు అని పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పటికి అర్థమైపోయింది, ఆయనే ఈయన, ఈయనే అనా అనేది అయిపోయింది. తర్వాత నెమ్మదిగా తేరుకొని ఆనందాన్ని అనుభవిస్తూ అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. రథం వద్దకు రాగా అన్నదమ్ములిద్దరూ హాస్యాలు ఆడుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. కృష్ణుడు అక్రూరుణ్ణి చూసి ఇలా అన్నాడు: బాబాయ్ గారు, నీటిలో బుడుంగమని అన్నిసార్లు మునిగి అన్నిసార్లు పైకి లేచారేమిటి? నీళ్ళలో మీకేమైనా వింత కనిపించిందే, లేక ఏమైనా భయపడ్డారా? ఏమో మసాళ గీసాళ్ళు ఏమైనా కనపడ్డాయా? పాములు, తేళ్ళు ఏమైనా కనపడ్డాయా? కప్పలు కనపడ్డాయా? ఏమనిపించింది మీకు? ఏమైనా విశేషం ఉందా? బాబాయి చెప్పు బాబాయ్, బాబాయి అంటే
అక్రూరుడికి ఎంత ఆనందం, బాబాయి గారు అనే ఎంత చిన్నయన గారు అంటే ఎంత ఆనందం అయిపోయిందో. ఏమైనా విశేషం ఉంటే చెప్పండి, ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా ఆనందిస్తాం కదా మీ అనుభవాన్ని అని అడిగాడు. అప్పుడు అక్రూరుడికి ఎలాంటి సందేహము లేదు, ఆయన నిర్మల చిత్తంలో ఉన్నాడు, శ్రీహరే కృష్ణుడు అనే అక్కడికి అనుభూతి వచ్చేసింది. అంతవరకు రాలేదు, మూడు మాటలు మునిగి చూసే వరకు రాలేదు, అనుభూతిని పొంది ఉన్నాడు, తెలిసిపోయింది. ఆనందంతో సత్యాన్ని ఇలా తెలిపాడు. అట్ట తెలుగు పద్యంలో, నీలోనలేని చోద్యములు ఏ లోకములందు జప్పరీశ్వర, ఏ లోకములందు జప్పరీశ్వర, నీటన్ నేలన్ నింగిని నున్నవే నీలో జోద్యంబులెల్లనెగడు మహాత్మా, నీలో జోద్యంబులెల్లనెగడు మహాత్మా. గోస్వామి, నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయి అని పెద్దలు చెప్పలేదు, ఎక్కడైనా ఉంటాయి, ఏ లోకాలనైనా ఉంటాయి. ఇక నీటిలో, నేలలో, నింగలో అన్ని చోట్ల ఉంటాయా? ఉండవు. ఓ మహాత్మా, విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయ్యా. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతివా జలే, భూమౌ వియతివా జలే తం త్వా నుపశ్యతో బ్రహ్మన్, తం త్వా నుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్ట మిహాద్భుతం, కిం మే దృష్ట మిహాద్భుతం. ఓ పరబ్రహ్మ, వింతలన్నీ నీలోనే ఉన్నాయ్యా, అటువంటి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. ఇక నేను ఈ లోకంలో నేలపై కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ చూసే వింత ఏదీ లేదు అని సత్యాన్ని చెప్పాడు. అన్ని చోట్ల నిండినావు పరమాత్మ, నిండినావు, అన్ని చోట్ల ఉన్నావు నువ్వు, నీలో నాలో అన్ని చోట్ల. నువ్వే రాముడు, నేనే రాముడు, నీలో రాముడు అని భజన ఉంది. అట్లా అదే అర్థమే వచ్చేటువంటిది ఇక్కడ. ఇలా అక్రూరుడిలాగా అనన్య భక్తి ఉంటే పరమపురుషుడి అనుగ్రహం కలుగుతుంది, పరమాత్ముడి దివ్య దర్శన భాగ్యం కలుగుతుంది. భగవంతుడి యందుగల అనన్య భక్తితో అక్రూరుడు పదవిలో ఉండి కూడా రాజకీయ సంబంధమైన ఒత్తిళ్లను అధిగమించాడు. స్వవిషయాలలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలిచి విజయం సాధించాడు. ఆయన భక్తి ఎప్పుడూ చెదరలేదు, ఆయన నిష్ట తొలగలేదు, ఆయన దృష్టి మరలలేదు, ఆయన మనస్సు భగవంతుడి అందే లగ్నమయ్యింది, భగవంతుడికి సంబంధించిన జ్ఞానమందే నిలిచి ఉంది. ఇలా తన యందు చెదరని భక్తి కలవారిని భగవంతుడు అక్రూరుణ్ణి విఘ్నాల నుండి గట్టెక్కించాడు, గొప్పగా అనుగ్రహించాడు. ప్రణవంలో బ్రహ్మబుద్ధిని ఆవేశింపజేసిన వారు కాలాంతరంలో ఎవరెవరు ఈ ముక్తిని పొందేటువంటి యోగుల గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఆ యోగులు బ్రహ్మమును పొందటానికి ఆపై మార్గాన్ని చెప్పవలసి కూడా ఉంది. దాన్ని చెప్పటం కోసం యత్రకాలే అని శ్లోకాలు చెప్పబోతున్నాడు. ఇందులో పునరావృత్తి మార్గాన్ని చెప్పి ఇతర మార్గాన్ని కూడా స్తుతించబోతున్నాడు. యత్రకాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరత వంశంలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఏ కాలంలో శరీరాన్ని విడిచిపెట్టిపోయిన యోగులు తిరిగి రానటువంటి మోక్షాన్ని, ఏ కాలంలో పోయిన యోగులు తిరిగి వచ్చే పునర్జన్మను పొందుతున్నారో ఆ కాలాన్ని చెబుతాను అన్నాడు భగవంతుడు. తిరిగి రాని తిరిగి మళ్ళీ వచ్చి రావటానికి దేంట్లో చెందుతున్నారు, ఏ కాలంలో ప్రాణాలు ఎవరెవరు విడుస్తున్నారో, ప్రాణాలు అనావృత్తిని పొందుతారో,
ఏ కాలంలో మరణించిన జీవులు మళ్ళీ ఆవృత్తిని పొందుతారో దాన్ని గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు. పునర్జన్మ లేని దానిని అనావృత్తి అంటారు. దానిని విపరీతంగా అంటే పునర్జన్మ కలదానిని ఆవృత్తి అంటారు. ఇక్కడ యోగులు అంటే కర్మయోగులు కూడా. కర్మయోగైన యోగీనామని విశేషించి భగవంతుడు యోగులను గురించి చెప్పి ఉన్నాడు. గనుక కర్మలు చేసేవారు గుణం చేత యోగులు. వాళ్ళు గుణం చేత యోగులయ్యారంతే. ఏ కాలంలో దేహం విడిచిన యోగులకు పునర్జన్మ లేదో, ఏ కాలంలో మరణించిన యోగులకు పునర్జన్మ ఉందో ఆ కాలం గురించి చెబుతాను అని ప్రతిజ్ఞ చేసి భగవంతుడు ఇలా చెప్పబోతున్నాడు. ఎంత పెద్ద రహస్యం ఇది. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్నిజ్యోతిస్సు పగలు, శుక్లపక్షము ఉత్తరాయణంలోని 6 మాసాలు ఏ మార్గంలో అయితే ఉన్నాయో ఆ మార్గంలో వెళ్ళిన వాళ్ళు బ్రహ్మవేత్తులైన జనులు బ్రహ్మమును పొందుతున్నారు అన్నాడు భగవంతుడు. అగ్ని అంటే కాలాభిమాని అయిన దేవత, అలాగే జ్యోతి కూడా కాలాభిమాని అయినటువంటి దేవతయే. అంటే జ్యోతిస్సు అనే దేవత, లేదా అగ్ని జ్యోతిస్సులు వేదం చెప్పిన వైదిక దేవతలే అనుకోవచ్చు కదా. అలాగే పగలంటే పగటిని అభిమానించే దేవత, శుక్లమంటే శుక్లపక్ష దేవత. 6 నెలల ఉత్తరాయణం కూడా అభిమానంగా గల దేవత. ఈ దేవతలు ఉన్న మార్గంలో ప్రయాణించేవారు అంటే దేహాన్ని విడిచిపెట్టిన బ్రహ్మవేత్తలు, బ్రహ్మోపాసకులు బ్రహ్మమునే క్రమంగా చేరుకుంటారు. సమ్యక్ దర్శనంలో నిష్ట గలవారు సద్యోముక్తిని పాత్రులై ఉన్నారు. సద్యోముక్తి అంటే తక్షణమే ముక్తి రావటం. వీరికి ఇక వెళ్ళటం రావటం అంటూ ఏది ఉండదు. నతశ్చ ప్రాణ ఉత్క్రామంతి, అతడి ప్రాణాలు బయటికి వెళ్ళవు అని వేదం చెబుతుందంటే వారి ప్రాణాలు బ్రహ్మములో లయించిపోయి వారు బ్రహ్మమే అయి ఉన్నారు అని అర్థం. ఇక పునరావృత్తితో కలిసి ఉండేవారి ధూమాది మార్గాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతి యోగీ ప్రాప్య నివర్తతే. ధూమాన్ని అభిమానించే దేవత ధూముడు అనబడతాడు. అలాగే రాత్రిని అభిమానించే దేవత రాత్రి అనబడుతుంది. అలాగే కృష్ణపక్ష దేవత కృష్ణుడు అనబడతాడు. దక్షిణాయనంలోని 6 నెలలు అభిమానించే దేవతలు దక్షిణాయనం అనబడతారు. ఈ దేవతలు ఉండే మార్గంలో ప్రయాణించే సకామ కర్మయోగి చంద్రలోకానికి సంబంధించిన సుఖరూపమైనటువంటి ఫలాన్ని అనుభవించి అది క్షయమైన తర్వాత తిరిగి జన్మిస్తాడు. చేసే మంచి పనులను సకామంగా చేస్తే ఇటువంటి ఫలం కలుగుతుంది. ఇక ఈ 2 మార్గాలను కలిపి భగవంతుడు ఉపదేశించబోతున్నాడు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లము కృష్ణము అనే ఈ 2 ప్రసిద్ధములైనటువంటి మార్గాలు జగత్తుకు శాశ్వతమైనవి అని తలబడ్డాయి కదా. ఈ 2 ఒకదాని చేత జీవుడు పునర్జన్మ లేని స్థితిని పొందుతున్నాడు, మరొక దాని చేత మళ్ళీ జన్మిస్తున్నాడు అన్నాడు భగవంతుడు. లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. 1 జీవుణ్ణి మళ్ళీ తిరిగి రాని పై స్థాయికి తీసుకొని వెళుతుంది, ఇంకోటి తిరిగి వచ్చే స్థానానికి తీసుకొని వెళుతుంది. అర్చిరాది మార్గాన్ని శుక్ల మార్గం అంటారు. అర్చిహి అంటే వెలుగు, జ్ఞానప్రకాశం కలది. గనుక శుక్ల మార్గము లేదా అర్చిరాది మార్గము వెలుగుతో నిండినటువంటి మార్గం. వెలుగు లేదు గనుక ధూమాది మార్గము అంటే కృష్ణ మార్గము అనబడుతోంది. అందులో చీకటి నిండి ఉంటుంది. ఈ పెద్ద పొగలో ఏం కనపడదు కదా. ప్రకాశరూపమైన జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు పునర్జన్మ లేని మోక్షాన్ని పొందుతాడు. అంధకారమయమైనటువంటి అజ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు
మళ్ళీ జన్మను పొందుతాడు. కర్మ మార్గాన్ని అనుసరించేవాడు ధూమాది మార్గంలో పోతాడు. జ్ఞానకర్మలయందు అధికారం గలవాడికి మాత్రమే ఈ రెండు మార్గాలు చెప్పబడ్డాయి. ఆడిష్టం అది వెళితే ఇది వెళ్ళచ్చు, అంతేగాని అందరికీ ఈ గతులు సంభవించవు, ఈ మార్గాలు కలగవు. సంసారం నిత్యం కనుక ఈ గతులు శాశ్వతాలని భగవంతుడి చేత చెప్పబడ్డాయి. యోగులు మళ్ళీ రావాలనే దృష్టితో వాళ్ళు ఆ మార్గాల్లో వెళతారు, మళ్ళీ రాకూడదు అనే దృష్టితో ఇంకొక మార్గంలో వెళతారు. దీన్ని రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు యోగులు ఎప్పుడు వెళ్ళిపోతారో యతీశ్వరులు అది లెక్క చేస్తారు. ఆ లెక్క చేసుకొని జ్ఞానం లెక్క పెడతారు, ఇంకెక్కడ పుడతారు వీళ్ళు అని చెప్పేసి. ఇది పరమ రహస్యాన్ని చెప్పేశాడు ఇక్కడ. ఇక ఎట్లా ఉంటుందో చూస్తాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.